जीकोंडूर मंडल जीकोंडूर ग्रामा की चंदन को युवक अक्रम मद्यम पुलिस दौरान जी अगे रात्रि की रात्रि इब्रहीमपट मंडल खेतरकोट ग्रमा की चंदन तेलुगुदेश ग्राम पार्टी अध्यक्ष इप्ड पोटी एमपीटीसी अभ्यर्थी अतन दोरी अट्लागे इसक तीसुकेल्ता वाळ्ळु दुर्गुता उन्नारु मट्टि तीसुकेल्ता वाळ्ळु दुर्गुता उन्नारु कानी इप्पुडु तेलुगुदेशं पार्टीकि संबंधिंचिन कुर्रवाळ्ळु दोरिकारु काबट्टि जीकोंडूरुलो इदि आ जीकोंडूरुकु संबंधिंचिन पज्जूर एंकय्य गारु लेकपोते मन ऊयूर नरसिंहाराव गारु लेत अंकों सुरेश गारु वाळ्ळु चेपिच्चारु अनि चेप्पि वाळ्ळनि निंदिंचडं एंतवरकु करेक्ट అట్లాగే ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన కేతనకొండకు సంబంధించిన ఒక వ్యక్తి మధ్యం తీసుకెళ్తా దొరికితే అది ఆ మండలంలో ఉన్న నాయకులందరూ కలిపి చేపిస్తున్నారని చెప్పి వాళ్ళు నిందించడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు వ్యక్తిగతంగా తప్పు పొరపాటు చేసి పోలీసులు దొరికారు ఈ విషయాలన్నీ కూడా కలగలిపి ఇది దేవినేని ఉమామహేశ్వరరావు గారి అక్రమ మద్యం వ్యాపారం నడిపిస్తున్నాడు ఆయనే అనుకుంటూ చేస్తున్నాడు అంటాం ఎంత తప్పు ఎక్కడన్నా ఒకళ్ళు ఇసుక తీసుకెళ్తే దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటున్నారు పోలీస్ వాళ్ళు పట్టుకుంటున్నారు దాంట్లో రాజకీయ వ్యవస్థ ఎక్కడ జోక్యం చేసుకుని పార్టీల పరంగా వీళ్ళైతే ఇరికించండి వీళ్ళైతే బయట తీసుకోండి చెప్పట్ల అట్లాగే మట్టి కూడా ఇళ్లకో మేరువాలకో లేకపోతే లేఅవుట్లకు ఏదైనా అవసరం తీసుకెళ్తే ఎక్కడన్నా తప్పు కనుక చేసి ఉంటే చట్టం తర్పంతం చేసుకెళ్తుంది ఫారెస్ట్లో కనుక తీసుకెళ్ళిన మాట కొంతమేరకు నిజమే కాబట్టే అధికారులు వచ్చారు వాళ్ళకి 10 లక్షలు పెనాల్టీ చేశారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దొరికారు కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావు అని వైసీపీ వాళ్ళు దొరికితే కనుక వసంత కృష్ణప్రసాద్ అని నిందలేసుకుంటూ వెళ్ళటం ఎంతవరకు సబబు అని చెప్పి నేను దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఒకళ్ళు కావచ్చు తప్పు తప్పే ఒప్పు ఒప్పే దాన్ని మనం అందరం చేయాలి నేను నీలాగా బురద జల్లుడు రాజకీయాలు దేశారిన రాజకీయాలు చేయని దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు కీర్తిరాయన గూడెంలో తెలుగుదేశం వాళ్ళ దాంట్లోనే లిక్కర్ దొరికితే వైసీపీ నాయకులు అని చెప్పి మీరు మాట్లాడారు తర్వాత వాళ్ళు తెలుగుదేశం గ్రామ పార్టీ నాయకుని కూడా మా పార్టీ వాళ్ళని ఆపాదించాం ఈరోజు జీకొండూరులోనో లేక కేతనకొండలోనో దొరికినంత మాత్రాన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినంత మాత్రాన అదంతా నువ్వే చేయించావు నీ వాళ్ళే చేశారు రాష్ట్రంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యవర్గం కేడర్ అంతా కూడా తప్పుడు వాళ్ళు అక్రమ వ్యాపారాలు చేస్తారనే మాట నువ్వు అన్నట్టుగా నేను అన్న దేవుని ఉమామహేశ్వరరావు అది ఆ వ్యక్తులకే సంబంధించిన విషయం ఈ విషయాన్ని గమనించాలి కొండపల్లి ఫారెస్ట్లో కొంత అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన మాట నిజం దాన్ని అధికారులు పట్టుకున్న మాట నిజం దాన్ని నువ్వు చెలవల పలవలు చేసి నాకు ఆపాదించాలనుకుంటే ప్రజలకు నేను ఒకటే చేస్తా ఉన్నాను విజ్ఞప్తి ఈ లిక్కర వ్యవహారంలో ఏం జరుగుతుందో ఇసుకలో ఏం జరుగుతుందో మట్టిలో ఏం జరుగుతుందో అందరూ గమనించండి కొంతమంది అవసరాల మేరకు చేస్తే ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఎవరు తప్పు చేసినా నిర్మోహాటంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం పార్టీకి ఎందుకు నువ్వు ఆపాదిస్తావునో పార్టీలకు ఏం సంబంధం లేదని చెప్పాను ఈ రకంగా నాకు ఎవరైనా ఉంటే ఏమైనా దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఆందోళన ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన 10 సంవత్సరాలు పరిపాలించి ఇక్కడ ప్రజలకు ఇంటి పట్టాలు లేకపోతే పట్టుబడి 10 ఎకరాలు కొని అభివృద్ధి పరిచి అవసరమైన పేదలకు పట్టాలు లేకపోతే మేము ఈ నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి పేదకి ఇంటి పట్టా ఇస్తా ఉండి అభివృద్ధి చేసి ఇస్తా ఉంటే చూడలేక ఓర్వలేక గమనించండి రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికి ఇక్కడ పుట్టగతులు ఉండవు అనేది ఆయనకు బాగా తెలుసు ఎందుకంటే ఇబ్రహీంపట్నం కొండపల్లి అర్హత కలిగిన పేదలందరికీ ప్లాట్లు ఇస్తా ఉన్నాం గొల్లపూడిలో గత 2.5 దశాబ్దాలుగా ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోతే గొల్లపూడిలో అర్హత కలిగిన పూర్తి పేదలందరికీ ఇంటి పట్టాలు ఇస్తా ఉన్నాం ఆ రకంగా నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నంలో ఈయన ఇచ్చిన ప్లాట్లు కూడా ఏమి అభివృద్ధి చెందకుండా వదిలేస్తే వాటిని కూడా అభివృద్ధి చేసి వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తా ఉన్నాం వీటన్నిటితో ఆయన ఆందోళన చెంది విషయాన్ని పక్కదారి పెట్టించి లేని మట్టి దానికి ఇప్పుడు నేను దాకే చెప్పాను జీకొండూరులో తెలుగుదేశం కార్యకర్త మద్యం తీసుకెళ్తా ఉంటే 12 మంది దాంట్లో 14లో ఇద్దరు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు 12 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు అట్లాగే ఈరోజు కేతనకొండ తెలుగుదేశం గ్రామ పార్టీ నాయకుడు ఎంపీటీసీ అభ్యర్థి అతను దొరికితే అట్లాగే కందులపాడు వాళ్ళు దొరికితే ఇద్దరు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఒక టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇదేంటంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన అంశం ఒక మైనార్టీ సోదరుడి మీద దౌర్జన్యం జరిగి అతను గాయపడితే నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ సోదరుని ఆ సోదరుడి కుటుంబాన్ని పలకరించి పరామర్శించి స్వయంగా ఎవరైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో మా గ్రామ పార్టీ నాయకుడు
వెంకటరాయ గారు అనుచరులు ఉన్నారని చెప్తే నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వెంకటరాయ గారిని కూడా తీసుకెళ్ళి ఇదిగో ఇట్లా జరగకూడదు వెంకటరాయ గారు మీరు కింద కుర్రంలో జాగ్రత్తగా ఉండాలి వెళ్ళి మీరు రండి నా తప్పును మీరు కూడా వచ్చి నా పక్కన వచ్చి క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను ప్యాచప్ చేస్తూ ఉంటే గ్రామంలో ఘర్షణ తలెత్తకుండా చేస్తూ ఉంటే నా తర్వాత నేను వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి దేవులు ఉమామేశ్వరారు మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద వ్యవహారం చేసి మీరు సోషల్ మీడియాలో చేపెట్టి పోలీసులు ఈ కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టారు అది చేశారు ఇది చేశారు అని చెప్పడం ఎంతవరకు సంబంధించుకొని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే రేపొద్దున ఒక మైనార్టీ సోదరుడు కనుక ఏదన్నా వైసీపీ వాళ్ళకి ఎక్కడన్నా ఘర్షణలో గొడవ జరిగితే దానికి నువ్వు చేపించినట్టుగానే అనాలా? ఎందుకంటే ఈ 5 లక్షలు 4.5 లక్షలు జనాభా కలిగిన మైలవరం నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వ్యవహారాలు ఉన్నాయి. వాటన్నిటి నువ్వు బాధ్యత వహిస్తావా? నేను బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నా. తప్పు చేస్తే తప్పుని ఖండిద్దాం, తప్పుని సరిదిద్దుదాం, కలిసికట్టుగా అభివృద్ధిని చేద్దాం. కానీ ఈ బురద జల్లుకునే రాజకీయాలు మానాల దేవుని ఉమామేశ్వరని చెప్పి నేను చెప్తా ఉన్నా. అలాగే ఇన్ని మాటలు చెప్పే నీకు గుర్రాజపాలెంలో గత నెల 25వ తారీఖు ఒక అప్పుడే చదువు పూర్తయిన ఒక మంచి అమ్మాయి 20 సంవత్సరాల వయసు కలిగిన పాపకి పక్కింటి వాళ్ళే నీ పార్టీ నాయకుడే కొడుకే స్వయంగా తీసుకెళ్లి దేవాలయంలో వివాహం చేసుకోవటం, తీసుకొచ్చిన మరునాడే ఆ అమ్మాయి వైసీపీ కుటుంబానికి చెందిందని పక్కిల్లి వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే బలవంతంగా విడదీశారు మీ గ్రామ పార్టీ నాయకులు. వాళ్ళకి చివాట్లు పెట్టి ఓ చిన్న బాలిక చిన్న పిల్ల జీవితం నాశనం చేయొద్దని చెప్పి నువ్వు చెప్పలేకపోయావుగా. ఏదో చిన్న గొడవ జరిగితే ఇరు పార్టీలు పక్క పక్కన ఏదో గొడవ జరిగి కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి మైనార్టీల మీద అకృత్యాలు. మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.